ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తన పొరుగువాణ్ణి తిరస్కరించువాడు పాపము చేయువాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 21వ వచనము. సహోదరి సహోదరులారా, భక్తుడైన సొలొమోను ఈ మాట పలుకుతున్నాడు. తన పొరుగువాణ్ణి తిరస్కరించువాడు పాపము చేయువాడని, బీదలను కటాక్షించువాడు ధన్యుడని ఇక్కడ చెప్తున్నాడు. ప్రియులారా, దేవుని హృదయంలో బీదలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దేవుణ్ణి సేవించే, దేవుణ్ణి ప్రేమించే మన హృదయంలో కూడా ఆ విధంగానే వారికి చోటు ఉండాలి. బీదలను ప్రేమించడం, బీదలకు దయచూపడం అనేది దేవుని దృష్టిలో అతి శ్రేష్టమైన గుణం. ఈ గుణాన్ని కలిగి ఉండేవారు ధన్యులని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతని ఎడల ఎంతమాత్రమును కనికరము చూపని వాని అందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. గనుక మన హృదయం ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గల వారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము. గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలెనన్నది ఏ అని. ప్రియులారా, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా ఎద్దుకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి? నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి? ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి? ఎప్పుడు రోగివై ఉండుట ఆయనను, చెరసాలలో ఉండుట ఆయనను చూచి నీ వద్దకు వచ్చితిమని ఆయనను అడిగేదరు. అందుకు రాజు, మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. ప్రియులారా, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణ మగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను. అపోస్తలుడైన యాకోబు ఈ విధంగా అంటున్నాడు, నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ ఢంబములే ఎందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయం అంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. సహోదరి సహోదరులారా, ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరుచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు. మిమ్మును న్యాయసభలకు ఈడ్చుచున్న వారు వీరే గదా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించు వారు వీరే గదా. మెట్టుకు నీవలని పొరుగువాన్ని ప్రేమించమను లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మనము నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించు వారమగుదుము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
తన పొరుగువాణ్ణి తిరస్కరించువాడు పాపము చేయువాడని, బీదలను కటాక్షించువాడు ధన్యుడని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, మేము మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము మందులము కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మాలో ప్రతి వాడును మా నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మేము ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరిచే వారముగా ఉండుటకు కృపచూపమని, నీ చిత్తానుసారమైన జీవితమును మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.